బాక్టి న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్న సెజ్లలో ఉద్యోగాలు ఇస్తానంటూ అలవిగాని మాటలు చెప్పాడు జగన్. నిరుద్యోగుల తలరాతలు మారుస్తానంటూ అబద్ధాలు చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరచాడు. డిగ్రీలు చేత పట్టుకుని ఆశగా ఎదురు చూసిన తమని జగన్ నయవంచన చేశారంటూ మండిపడుతున్నారు నిరుద్యోగులు. చెప్పుకోవడానికి మాత్రమే నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ, మేనకూరు, తడ వంటి సెజ్జుల్లో పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేది మాత్రం మొత్తం స్థానికేతరులు కావడం, స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఆవేదన, నిర్వేదన మిగులుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర చేశారు విపక్ష నేతగా జగన్. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, సెజ్లోనూ అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ అధికారంలోకి రాగానే ఈ హామీని గాలి కొదిలేశారు. దీంతో ఆ ప్రాంతంలోని యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మేనకూరు, తడ, శ్రీ సిటీ పరిధిలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా సెజ్లకు అతి తక్కువ రేట్లతో భూములు ఇచ్చారు రైతులు. సెజ్ల ద్వారా ఇచ్చిన భూముల్లో పలు బహుళజాతి కంపెనీలు ఏర్పడతాయని, చదువుకున్న యువత ఎక్కడికో వెళ్లనవసరం లేదని తల్లిదండ్రులు భావించారు. తమ కళ్ల ముందే తమ పిల్లలు ఉంటారని ఆశించారు. మొత్తం 3 సెజ్ల్లో 300కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలంటే ఎంతో కష్టంగా మారింది. అయితే నేనున్నాను, నేను విన్నానంటూ 2019లో ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన జగన్ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. దిగ్విజయంగా ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏదైతే ఈ యొక్క పాదయాత్రలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానన్న మాట మనందరూ గంగలో కలిసింది, మన ఇందరూ తెలిసిందే. ఇక్కడ మన సూళ్లూరుపేట కానీ మేనకూరు సజ్జలో మేము ఒక చదువుకు కూడా మాకు విలువ లేకుండా మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అది గంగలో కలిసిపోయింది. ప్లస్ ఇక్కడ మాకు లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకుండా పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఉంది. లేకపోతే బాయ్ బాయ్ జగన్ అన్న అనే నినాదంతో నిరుద్యోగ యువత మీకు సరైన బుద్ధి నేర్పిస్తుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 ఏళ్లు పూర్తయినా జగన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ మండిపడుతున్నారు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు. సెజ్లో ఉన్న ఎంఎన్సీ కంపెనీలు దేశ నలుమూలల నుంచి వచ్చిన వారికే ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తున్నాయి తప్ప సెజ్లకు పొలాలు ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్వీపర్, రోడ్లు ఊడ్చడం, పూల మొక్కలకు నీళ్లు పోయడం లాంటి లేబర్ పనులు చేయించుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. దీంతో సరైన జీతభత్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా జీవోలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటుంది యువత. వయోపరిమితి కూడా అయిపోవడంతో పనులు దొరక్క చివరకు ఇక్కడే కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్న స్థానికుల్ని బాత్రూములు చిమ్మిచ్చేదానికి, రోడ్లు చిమ్మిచ్చేదానికి వాళ్ళని ఎంతగానో చిన్న చిన్న జాబుల్లో పెట్టి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మంచి ఉన్నతమైన జాబుల్లో పెట్టి వాళ్ళని కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది మేము స్థానికంగా ఖండిస్తున్నాము. మీరు కూడా దీన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మీరు దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎన్నికల ముందు ఎంతో బలంగా చెప్పిన హామీ ఏదైతే ఉందో, 75% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏదైతే ఉందో, ఆ హామీ ఎంతవరకు జరిగిందని చెప్పి మేము ఒక సామాన్యుడిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఆ హామీ ఇవ్వకపోవడం వల్ల, ఆ హామీ సరిగ్గా చేయకపోవడం వల్ల నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులు పక్క రాష్ట్రాలలో చూస్తున్న పరిస్థితి. పక్క రాష్ట్రాలకు వెళ్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడని పరిస్థితి ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరుద్యోగిగా నేను వినిపించుకుంటున్నా, మొరపెట్టుకుంటున్నా, అయ్యా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. ఈ 3 సెజ్ల్లో 300కు పైగా ఉన్న కంపెనీల్లో ఉన్నత విద్య చదువుకున్న యువకులకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు జగన్. కానీ అధికారంలోకి వచ్చాక హామీ నిలబెట్టుకోలేకపోయారు సీఎం జగన్. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేకపోయాడంటూ మండిపడుతున్నారు. మీరు ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఆడవాళ్ళు గోష్ట, ఎంత ఉద్యోగాల గోష్ట, ఎలాగుండదు అనేసి బయట చూడండి, మీకు తెలుస్తుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఏసీలో ఉన్నారు, రోడ్డులో ఎండల పాలు ఉండేది, ఆ ఆడవాళ్ళు ఎలాగున్నారనేసి ఒక్కసారి ఆలోచించండి జగన్ అన్న. మీరు వెళ్లేదానికేనన్నా, మీరు ఉండేదానికైతే కాదు అని మేము మాత్రం అనుకుంటున్నాం. బాయ్ బాయ్ జగన్ అన్న, మీకు ఇంకా మీరు ఎప్పుడు రారు. ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ఇప్పటికీ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు.
ఎన్నికలు వస్తుండటంతో మరోసారి హామీలపై హామీలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఈసారి బాయ్ బాయ్ జగన్ అన్న అనే నినాదంతో మహిళలు, నిరుద్యోగ యువతి యువకులు, రైతులు నినాదాలు చేస్తున్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటిస్తూ స్థానికులకి ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తాను, అదే నా ప్రధాన లక్ష్యం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి హామీలు ఈరోజు నీటి మీద రాతలుగా మారాయి. ఇక్కడ ఉన్నటువంటి యువత మమ్మల్ని ఎందుకు మోసం చేశావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జనసభాషతో రాజేష్, టీవీ5, మేనకూర్ సిటీ.